करुणा कुमार गारु सो वारो माटाड़दाम सर नमस्ते अंडी सो एला उंदी इप्पुडु पब्लिक रेस्पॉन्स चूस्ते चाला पॉजिटिव गा उंदी एला फील अवुतुन्नारु दानि गुरिंचे कदंडी सिनिमा तीसेदी अंदरू पब्लिक अंता पॉजिटिव गा रेस्पॉन्ड अवडम कथकि कनेक्ट अवडम चाला हैप्पी ओके सो सुधीर बाबू गारु तो वर्किंग चेयडम एला उंदी सुधीर नेनु अन्नि चाला इंटर्व्यूलो चेप्पेसां कदंडी चाला आ वर्क बागा चेसां काबट्टि आउट्पुट वच्चिंदी आयन तो वर्क चेयडम चाला प्रेशर एक्चुअल गा वेरी डेडिकेटेड एक्टर आयन इंडियन स्क्रीन रे चूप रे మణి శర్మ గారితో వర్కింగ్ చేయడం గాని ఆయనకి ఇలాంటి అన్నీ మణి శర్మ గారితో అదే అంటున్నా వర్క్ అంతా కూడా మీకు సినిమాలోనే కనిపిస్తుంది మణి శర్మ గారి వర్క్ అంటే మణి శర్మ గారు ఇప్పుడు నేను ఒక మొమ్మను తయారు చేస్తే దానికి ప్రాణం ఆయన పోశారు అంతే అంతా సమష్టి కృషి కదా అంటే మీరు అతను మ్యూజిక్ ఇవ్వడం గాని అవన్నీ కూడా అంటే మీరు ఫస్టే చెప్తారా లేకపోతే అంటే ఇలా నాకు ఇలాంటి మ్యూజిక్ కావాలి లేదంటే అవన్నీ ఆబ్వియస్లీ చెప్పాలి కదండి చెప్పాలి ఏం కావాలో చెప్పాలి ఇప్పుడు ఇందులో సౌండ్ కొత్తగా వచ్చిందా బాగా వచ్చిందా ఇప్పుడంతా కూడా మాట్లాడుకుంటేనే వస్తుంది సినిమాకి తగినట్టు కలర్ తగినట్టుగా చేయాలి ఓకే థాంక్ సినిమా సూపర్ ఉంది మళ్ళీ వచ్చింది సినిమా సుధీర్ బాబుది మంచి లవ్ స్టోరీ సినిమా తీసిండు మస్త్ మజా వచ్చింది మాకైతే కరుణా కుమార్ గారి డైరెక్షన్ ఎట్లా లాస్ట్ టైం డిసప్పాయింట్ అయిండే వి సినిమా థియేటర్లో రాకముందు ఈసారి మళ్ళీ వచ్చింది సినిమా మస్తు మజా వచ్చింది బాడీ సూపర్ చూపెట్టిండు ఒక పడవ షాట్ ఉంది రేజింగ్ పడవ షాట్ హైలైట్ చూపెట్టిండు హ్యాండ్సమ్ ఉన్నాడు మస్తు ఫైట్స్ మా కులం గురించి కూడా బాగుంది నేనేం చెప్పలేను సుధీర్ వేరే లెవెల్ ఇచ్చి పాడేసిండు అన్న సినిమా అయితే సినిమా సూపర్ ఉందా అన్న మెయిన్ ఆ సినిమా మొత్తమే మెయిన్ సూపర్ ఉంది సినిమా మొత్తం అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది జబ్బర్ లొకేషన్ అయినా హీరో యాక్టింగ్ అయినా హీరోయిన్ యాక్టింగ్ అయినా లాస్ట్ అయితే కళ్ళకి నీళ్ళు వచ్చినాయన నా జీవితంలో ఇటువంటి సినిమా ఎప్పుడు చూడలే అరే సూపర్ ఉంది అన్న సినిమా మొత్తం సూపర్ 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 అసలు అదే మ్యూజిక్ అసలు మేము హీరోయిన్ చూసే పిక్చర్ అయిపోయినాం ఆ మ్యూజిక్ అవన్నీ మాకేం అనవాలి హీరోయినే కనబడ్డాడు అంతే ఇదివరకు లేని సుధీర్ బాబు ఇప్పుడు చాలా బాగుంది మూవీ కొత్తగా స్టోరీ ఉంది లైక్ ఎప్పుడు క్యాస్ట్ సిస్టమ్ అది ఇది అని చెప్తారు కదా సో క్యాస్ట్ కన్నా లవ్ గొప్పది అని మిస్టర్ డైరెక్టర్ కరుణా కుమార్ అనుకుంటా సో చాలా బాగా ఎగ్జిక్యూషన్ అంతా చాలా బాగుంది చాలా బాగుంది నేను ఎప్పుడు లైక్ అతని గురించి నాకు ఎక్కువగా తెలియదు బట్ ఈ మూవీ తర్వాత డెఫినెట్గా అతని పైన రెస్పెక్ట్ చాలా పెరిగింది అవి కూడా చాలా బాగున్నాయి
డిఫరెన్స్ అంటే నేను ఎప్పుడు అతన్ని ఎలాంటి రోల్స్లో లైక్ సిటీస్ ఏమంటారు లైక్ ఇప్పుడు మొత్తం లైక్ ఊరు స్టైల్లో అతను అలా అయ్యింది. నేను మాత్రం బాగీలో అతన్ని చూశాను, చాలా బాగుంది. ఇందులో అతను ఇమోషనల్గా అదంతా లైక్ ఫీల్ అయ్యాను, లైక్ అతని ఎక్స్ప్రెషన్స్ అంతా చాలా బాగున్నాయి. అసలు బాబు సుధీర్ బాబు లాస్ట్లో నువ్వు చచ్చిన వాడితో సమానం, అసలు చి తు అంటారు చూడు ఆ ఒక్క డైలాగు. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఒప్పుకోరు ప్రేమ పెళ్ళిలు అంటే, అంటే మెయిన్ వచ్చేసి కులమే అడ్డొస్తుంది అది అని చెప్పి చెప్తుంటారు. వాళ్ళకేం చెప్తారు మీరు? అసలు కులం అనేది కులం అనేది వాళ్ళు చేసే వృత్తులను బట్టి కులం అనేది ఏర్పడింది. అది ముందు బేసిక్ని మనం ఆలోచిస్తే కులాలు అంత పట్టింపుకు సాధ్యం కావు. కులము అనేది వెరీ సింపుల్ థింగ్. అసలు మన భారతదేశంలో భయంకరమైనటువంటి కులాలు ఉన్నాయి, ఇతర దేశాల్లో కులాలు అనేటివి లేవు, మతాలు మాత్రమే ఉన్నాయి. హిందూ మతము, క్రైస్తవ మతము, బౌద్ధ మతము, జైన మతం, అట్లా మతాలు ఉన్నాయి. మన దగ్గర మాత్రమే కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థని కూకటి వేళ్లతో పీకి నేటి యువతరానికి నేను చెప్పేది, ఈ కులాలను పట్టించుకోకుండా కులాన్ని ఏరివేసి బంగారం అంటే మీకు నచ్చిన యువతిని మీరు వివాహం చేసుకొని మంచి ప్రేమమయ జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ నేను చెప్తున్నాను. ఎట్లుందన్న మూవీ? మూవీ బాగుందన్న, లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంది. జరుపుతుంది శర్మ గారు మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బాగుంది, ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుండదు. బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది కానీ ఇంకా బాగుండదు. అంటే క్యాచీ సాంగ్స్ ఉంటే బాగుండేది అనిపించింది అట్లా. ఓకే, సో కర్ణాకరన్ గారు డైరెక్షన్ ఎలా? డైరెక్షన్ బాగుంది. కొన్ని ఎస్పెషల్ కొన్ని థింగ్స్ బాగా, అంటే లాస్ట్కి చంపకుండా అది చెవు దగ్గరకు వచ్చి తూ అని వచ్చిన అది మస్తు అనిపించింది యాక్టర్. ఫైట్ సీన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ చాలా బాగుంది. ఆయన బాడీ గురించి ఏం చెప్తాం, ఏమంటారు నాతు తర్వాత ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ ఆయన ఒక్కయన్నే కదా అంత అనిపించలేదు నాకు. మస్తు ఉంది బాడీ అయితే చెప్పవచ్చు. ఇప్పుడైతే సుధీర్ బాబు గారి పర్ఫార్మెన్స్ పీక్లో ఉంది, నెక్స్ట్ ఇంకా ఏ ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది? అంటే ఈ కోణాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా ఇలాంటి మూవీస్ కూడా వేస్తాడు అని చెప్పి యాక్చువల్లీ ఆ బాడీకి దీనికి సంబంధం లేదు అసలు యాక్చువల్గా. బట్ దాన్ని రెండింటి బ్లెండ్ చేసి చాలా బాగా చేశారు. నేను అనుకున్న అదే, అంటే ఈ ఓల్డ్ స్కూల్ దానికి వింటేజ్ స్టైల్ బేసిక్గా దాన్ని ఎట్లా అని చెప్పి బాగుంది, నాకు బాగా